ఒకటి చెప్పండి, అంటే కాంగ్రెస్ పార్టీలో ఇండివిజువల్స్ యొక్క ఎక్కువ వాళ్ళ ఇది ఎక్కువ నడుస్తూ ఉంటుంది, కానీ వన్ హ్యాస్ టు టో ద పార్టీ లైన్ కదా. ఎస్, పార్టీ లైన్ టో చేయకుండా ఇండివిజువల్గా వాళ్ళ యొక్క దీన్ని బట్టి వెళ్తా ఉంటే పార్టీ ఏ విధంగా స్ట్రెంగ్త్ అవుతుంది, అంటే ప్రభుత్వాన్ని యొక్క వైఫల్యాన్ని ఏ విధంగా మీరు ఎండగడతారు? విక్రమ్ గారు, యువర్ మిస్టేక్. నాట్ ఓన్లీ యూ, మీడియా ద్వారా ఎందుకు అలా అవుతుందో, కానీ సంపత్ కుమార్ మాట్లాడేది జానారెడ్డికి ఇష్టం లేకుంటే మాట్లాడతాడా? సంపత్ కుమార్ మాట్లాడుతున్నాడు శాసనసభలో, ప్రభుత్వాన్ని ఇరుకాటంలో పెడుతున్నాము, ఏ రకంగా విమర్శించాలో విమర్శిస్తున్నాము, ఎత్తి చూపుతున్నాము, డాక్యుమెంటరీ ఎవిడెన్స్లు. నేను ఇంతకుముందు చెప్పినట్లే తెలంగాణ సమాజంలో శాసనసభ సాక్షిగా టీఆర్ఎస్ పార్టీని దళిత ద్రోహిగా, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి పార్టీగా, ప్రభుత్వంగా, రైతు వ్యతిరేక ప్రభుత్వంగా నిర్ధారించడం జరిగింది. అది సంపత్ కుమార్ కానీ లేకపోతే ఇంకోరు ఎవరైనా మాట్లాడితే జానారెడ్డికి ఇష్టం లేకుండా జానారెడ్డి వద్దు వద్దు అంటే మాట్లాడినామా? యాజ్ ఎ లీడర్ హీల్ గివ్ ఎ కాన్సెంట్ టు స్పీక్ ఆన్ వాట్ వేర్ ఆల్ అబౌట్ దెన్ ఓన్లీ ఐ స్పీక్. లీడర్గా వారు చెప్పింది మేము మాట్లాడతాము, ఎవరు మాట్లాడినా వారి అనుమతి లేకుండా వారు తెలియకుండా మాట్లాడరు. కాకపోతే ఎవరు స్టైల్ వాళ్ళదండి, ఆ స్టైల్లో మాట్లాడతాం. కాకపోతే మీరు అన్నమాట వాస్తవం, ఎస్ మేము కూడా సార్కు చెప్తున్నాం అంటే ఆయన స్టైలు, సార్ మీ స్టైల్ ఎట్టుంటుంది, మీరు అన్నట్లు ఇంకా ఉధృతంగా, వాట్ డూ మీన్ బై ఉధృతం? గట్టిగా అంటే ఏంటి గట్టిగా? విషయం ఎలా చెప్పాలో వెళ్ళాడు అంటే మేము డిస్కస్ చేస్తాం. జానారెడ్డి గారు వెళ్ళి అంటారు సార్ గట్టిగా మాట్లాడాలి సార్, గట్టిగా అంటే ఎట్లా అరవాల, విషయం ఏంది అది చెప్తే చాలు కదా అనేది ఆయన స్టైల్. అదే సంపత్ కుమార్ స్టైల్ కాదు, అది విక్రమ్ స్టైల్ కాదు. అట్లా ఒకరొకరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. ఆ స్టైల్ ఆఫ్ ప్రజెంటేషన్లో డిఫరెన్స్ తప్ప నథింగ్ రాంగ్. డెఫినెట్లీ ఈజ్ అవర్ లీడర్. సో ఎమ్మెల్యేస్ ఆర్ హ్యాపీ విత్ హిస్ 100%, 100%. ఒకవేళ అన్హ్యాపీ ఉంటే దాంట్లో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది, కానీ డిసిషన్ తప్పుగా తీసుకునేది ఉండదు. సార్ ఇదే నేనే అంటున్నాను, అందరు కూడా అంటారు సార్ గట్టిగా అంటే ఏందయ్యా అంటే వాస్తవమే కదా జానారెడ్డి గారు. ఎస్, ఏం వాట్ డూ యూ మీన్ బై గట్టిగా? వాస్తవాన్ని ఎలా చెప్పాలి? అది అది విషయం. నా అనుభవంతో నేను అలాగే అనుకుంటా, ఆయన అనుభవంతో ఆయన. ఇట్ టుక్ సమ్ టైమ్, మీకు కొంత సమయం పట్టిందా ఆయన స్టైల్కి అడాప్ట్ అవడానికి? అడాప్ట్ అవ్వడానికి కాదు, అర్థం చేసుకోవడానికి అనుభవంతో కూడినటువంటి వాళ్ళకి అర్థమవుతుంది. కొత్త కొత్త న్యాచురల్గా ఇది ఉంటుంది, కానీ నథింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, 100% ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. కానీ మూడేళ్ళు అయిపోయింది, కొన్ని రోజులు చల్లగా ఉన్నమాట వాస్తవం. ఎస్, చల్లగా ఉన్నమాట వాస్తవం. జానారెడ్డి గారు కూడా మొన్నే కదా ప్రభుత్వానికి ఇవ్వాలి. ఎస్, అది ఎవరు చెప్తారు? మీకు నాకుంటుంది దుందుడుకు, నిన్న చెప్పింది కదా ఈరోజు చేయలే అని మనం అంటాం. కానీ ఆ అనుభవం ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి గవర్నమెంట్ అన్నప్పుడు ఒక పని చేయడానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, పద్ధతి ఉంటుంది, ప్రొసీజర్ ఉంటుంది, టైం పడుతుంది అని వారు అంటారు. ఓహో అవును కదా అని అర్థం కానీ మనకు కూడా కుదిరే ఆ రకంగా. ఇప్పుడు అది కూడా అయిపోయింది, జానారెడ్డి గారు చెప్పే టైం కూడా అయిపోయింది, 3 ఇయర్స్ అయిపోయింది. కనుక నౌ ఇట్ ఈస్ టైమ్ టు ఫైట్, నో ఇష్యూ. ప్రజల పక్షాన నిలబడి అన్ని రంగాల్లో ఏ రకంగా టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందో ఆ విఫలమైన విషయాన్ని శాసనసభ సాక్షిగా ఒకవేళ నిర్ధారించలేకపోతే, ప్రజల గొంతుకగా శాసనసభలో మాట్లాడకపోతే కాంగ్రెస్ పార్టీకి నష్టమే జరుగుతుంది, మా అందరూ కూడా ఇబ్బంది జరుగుతుంది. అది రాబోయే శాసనసభ సమావేశాలు అటువంటి జరగని బరాబర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు అనగదొక్కబడుతున్నటువంటి అన్ని వర్గాల పక్షాన అన్ని వర్గాల గొంతుకగా ఎన్నికల్లో ఇచ్చినటువంటి ప్రతి హామీ నెరవేర్చే వరకు శాసనసభలో పట్టుబట్టి మెడలోంచి కళ్ళు తెరిపించి అది చేయిస్తే, చేయని పక్షంలో తప్పకుండా ప్రజల క్షేత్రంలో టీఆర్ఎస్ పార్టీ నిర్ధారించుకుంటుంది. ఫర్ మోర్ ఇంటర్వ్యూస్, ఫర్ మోర్ న్యూస్ అండ్ ఫర్ మోర్ పబ్లిక్ వాయిస్, సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్.